నిజమైన ప్రజానాయకుడు గురవయ్య అని టీడీపీ వైసీపీ జనసేన నేతలు కీర్తించారు. జనం కోసం జీవితాంతం కమ్యూనిస్టుగా బతికిన గొప్ప ఆదర్శవాదిగా శ్లాఘించారు. ప్రజల పక్షాన రాజీ లేని పోరాటాలు ఎన్నో నిర్వహించిన గురవయ్య జీవితం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సిపిఐ నేత దివంగత గురవయ్య ప్రథమ వర్ధంతి ఘనంగా జరిగింది. సత్రపల్లి లెనిన్ నగర్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ జనసేన అభ్యర్థులు అంబటి రాంబాబు, ఎర్ర వెంకటేశ్వరరెడ్డి, తెలుగు యువత నేత కోడెల శివరాం, సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ రామస్వామి తదితరులు పాల్గొని గురవయ్య సేవలను కొనియాడారు. దీనికి ముందుగా అక్కడ గురవయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గురవయ్య పేరిట ఏర్పడిన పార్కులో మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ సత్తెనపల్లి ప్రజల సమస్యల పరిష్కారానికై బోలెడన్ని పోరాటాలు చేసిన మహనీయుడు గురవయ్య అని కీర్తించారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న వేణును అభినందించారు. ఆయన చూపిన మార్గంలో ప్రజల కోసమే జీవిస్తామని ప్రమాణం చేశారు. ఆవిష్కరణ కార్యక్రమంలో అంతేకాకుండా సత్తెనపల్లి ప్రజల గురవయ్య గారి పేరు మీద కార్యక్రమంలో మేము పాల్గొనడం నిజంగా మా అదృష్టం కలిగిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి మనిషి ప్రతి మనిషి మరణించక తప్పదు, కానీ మరణించిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయి నుంచి కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమందిలో ప్రజలు మా కుటుంబ సభ్యులు నర్సింగ్ గురవయ్య గారికి మంచి స్థానం ఉందని భావిస్తూ ఉన్నాం. ఆయన ఏ పదవిలో ఉన్నా కూడా పదవికి వన్నె తేవటమే కాకుండా అది కౌన్సిలర్గా పనిచేసిన, ఈరోజు దూలిపాలు ఆంధ్ర బ్యాంక్ చైర్మన్గా ఆయన చేసిన సేవలు రైతు సోదరులందరూ మనసులో చిరస్థాయి నడుచుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా గణపవరం గ్రామానికి ఆయన భవనచంద్ర చెప్పడానికి కోసం ఎంతోమంది రైతుల జీవితాల్లో ఆనందాన్ని నింపాలని చెప్పని ఆయన తుదిశ్వాస విడిచే వరకు కూడా ఆయన పోరాటం, ఆయన చేసిన కృషి ఈరోజు భవనచంద్ర చెప్పడం ఆయన పేరు మీద రాజుపాలెం మండలంలో గణపవరం గ్రామంలో నిర్మించబడటం కేవలం ఆయన కృషి ఫలితం అని చెప్పి తెలియజేసుకుంటాం. వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం, వారి జ్ఞాపకాలను చేసుకోవడం చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఇద్దరు గురవయ్య గారు నమ్ముకున్న సిద్ధాంతం కోసం తన జీవితం అంతా కూడా కమ్యూనిస్టుగా ఉండి కమ్యూనిస్టుగానే ఆయన మరణించారు. ఆయనే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఆదర్శించారు. ప్రజలతో పనిచేసినటువంటి కుటుంబంగా మనందరికీ తెలిసినటువంటి, అలాగే వేణు గారు కూడా సిపిఐలో ఉండి వారి బాటలు తండ్రి గారి బాటలు నడిచి అధికారం ఉన్నా లేకపోయినా వస్తుందా రాదా అనే అంశం చెప్పకుండా ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, పేదల పక్షాన ఉండి నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతున్నటువంటి పోరాడినటువంటి వారి సేవలు మన సత్తెనపల్లి పట్టణం కానీ సత్తెనపల్లి నియోజకవర్గం కానీ మరువలేనిది. ఆయన ఆరోగ్యంతో క్యాన్సర్తో ఆయన మరణించారు. ఇంకా చాలా కాలం యాక్టివ్గా ఉండేటటువంటి సార్ ఒకసారి చూడండి. మొదటి వర్తం అభినందనలు మొసటి గురవయ్య గారు 2004లో సిపిఎస్ కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు అరవై కలిసి ఎలక్షన్ జరిగింది. మరి కార్యకర్తలు కూడా గురవయ్య గారు ఆ రోజు 2004లో వామపక్ష కాంగ్రెస్ పార్టీ చూడబెట్టి మరి ఆ రోజు చంద్రబాబు గారు పూర్తిగా ఎలక్షన్ దాదాపుగా ప్రతిరోజు కూడా దశాబ్దం ముందు కలిసి మేము పరిస్థితి చేశాము. మరి గురవయ్య గారు ఆ రోజుల్లో ఈరోజు మళ్ళా గురవయ్య గారు లేకపోయినా కూడా బాబు మేము గారు కూడా మీ కార్యకర్తలు దాంట్లో మీరు తన గతంలో వామపక్షాలతో కలిసి మంచి మెజార్టీ చేశాను. ఈరోజు కూడా అదనంగా తీసుకోవడం తెలిసింది కాబట్టి నేను కూడా జనసేన పోటీ చేసిన దాంట్లో కలిసి కార్యక్రమం పార్టీ చేసిన మరిశెట్టి గురవగారు లేని లోటు నేను ద్వారా వామపక్ష మావాలతో మరి ముందులో అందరూ కలిసి పనిచేసిన ఆశిస్తుంది. గురవయ్య గారు తక్కువ పరిచయం ఎందుకంటే 2001 ఆ ప్రాంతంలో ఇంకా సనమయ్య గారు సిపిఎం వీళ్ళందరూ కలిపి వాళ్ళతో మాటలు తక్కువన్నా కూడా దాదాపు ఉపాధి తీసుకొచ్చుకుని మా గ్రామంలో సిపిఎం పోటీ కార్యక్రమంలో వాళ్ళు ఎక్కువ మా గ్రామంలో
గురవయ్య గారు మటుకి జరిగింది. అప్పటి వరకు నాకు సత్రవల్లి సీపీఎం అనే భావన తెలియదు. సత్రవల్లి సీపీఎం చదువుకునే రోజుల్లో నర్సరాబడి సీపీఎం సీపీఎం మటుకు సత్రవల్లి బాగుంటుంది అనుకున్నా. కానీ సీపీఎం ఉన్నదనే సంగతి 2001-2 ఆ ప్రాంతం ముప్పాల ప్రాంతంలో ఏదో చిన్న కార్యక్రమం దారుణాల్లో ఖచ్చితంగా అప్పటి నుంచి మటుకి కలుస్తాను. ప్రధానం 2004 మాకు ఎలక్షన్ సమయం కలిసి పిలిచిన కాంచి బాగా అనుబంధం చించిన వాటి అన్నింటిలో కూడా మా పార్టీ మధ్యలో వింటూ మరి సంబంధాలు లేకుండా కూడా అన్నింటి వచ్చి చించిన సమస్య కూడా చర్చను మాట్లాడి పరిష్కారం ప్రయత్నాలు ఆయన కూడా భాగస్వామయ్యారు. కానీ ఈరోజు ఆయన లేని రోజు సహజంగా మరి చించిన ఉన్నా కూడా వేణుగోడు ద్వారా పార్టీ కానీ వల్ల సీపీఎం పార్టీ బలోపేతం అవుతుంది వాళ్ళతో. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ TV999. TV999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.